हेलो गाइज, गुड मॉर्निंग, वेलकम बैक टू जुहित ब्लॉग्स. वेलकम बैक टू वन मोर ब्लॉग. वरलक्ष्मी व्रतम ब्लॉग ఏదీ పెట్టట్లేదు అని అడిగారు. సో ఏం లేదు, మండే కదా, మండే ఒక రీల్ కానీ షార్ట్ కానీ అలా పోస్ట్ చేద్దాము ఇన్స్టాలో యూట్యూబ్లో అని చెప్పేసి అది పోస్ట్ చేశాను. అందుకే కొంచెం డిలే అయింది. సో ఈ బ్లాగ్ అయితే ఇంకా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పూజా పార్టీ ఉంటుంది అండ్ మన ఎక్స్పీరియన్స్ ఎలా జరిగింది, కొన్ని కొన్ని చేంజెస్ చేద్దాం నెక్స్ట్ ఇయర్ అనుకుంటున్నాం అన్నమాట. సో అవి ఏంటి అనేది నేను ఈ బ్లాగ్లో నేను మీతో డెఫినెట్లీ షేర్ చేసుకుంటాను. ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ స్కిప్ చేయకుండా చూడండి, ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం అనమాట. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే అక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటుంది కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉందో లేదో చూసుకోండి, అప్పుడే నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. అండ్ చాలా మెంబర్స్కి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు, మీరు ఎంత మంచిగా లైక్ చేస్తే వీడియో అంత సర్క్యులేట్ అవ్వడానికి పాసిబుల్ ఉంటుందన్నమాట. సో అది కూడా చేసేయండి. అండ్ కమింగ్ ఫర్ ద వ్లాగ్, డెకరేషన్ పార్ట్ ఎంతమంది చూసారో ఏంటో తెలీదు. సో ఇఫ్ ఇన్ కేస్ మిస్ అయిన వాళ్ళు అది కూడా ఉంది, చూడండి. సో మమ్మీ అయితే 2:30 లేచారనమాట, మీకు గుర్తుందో లేదో. మనకు నైట్ కంప్లీట్ అయిపోయేదే డెకరేషన్ అంతా 11:45 అయిందనమాట, ఓన్లీ డెకరేషన్ పార్ట్ కంప్లీట్ అవ్వడానికి. అండ్ మమ్మీ 2:30 ఎందుకు లేచారంటే 9 types of prasadalu 9 or 11 చేసినట్టుంది నాకు గుర్తున్నంత వరకు. సో అవన్నీ అదే రోజే ప్రిపేర్ చేసుకోవాలి, ముందు రోజు ఏది ప్రిపేర్ చేయకూడదు కాబట్టి 2:30 లేచారనమాట. 2:30 లేచి ప్రసాదం అంతా చేసింది. నాకు తెలిసి మమ్మీ నిద్రపోయిండదు, ఆ 2 hours కూడా ఇంకా దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సో చెప్పాను కదా ముందుసారి కంటే ఈసారి కొంచెం మంచిగా చేస్తున్నాము అని చెప్పేసి అందుకనమాట. అండ్ ఎంత తొందరగా లేచినప్పటికీ పూజ అంతా కంప్లీట్ అయిపోయేసరికి 9:30 అట్లా అయింది. చాలా బాగా వచ్చింది. అమ్మవారిని కూడా నేను చూపిస్తాను, చాలా చాలా బాగుందన్నమాట. అండ్ మార్నింగ్ ఫస్ట్ ప్రతిసారిలాగే మమ్మీ నాకే తాంబూలం ఇవ్వడం అలవాటు అనమాట మమ్మీకి. సో అట్లనే నాకు ఇస్తూ ఉంది. సో ఫస్ట్ తాంబూలం ఇంట్లో అమ్మాయికి ఇస్తే బెటర్ అనేది మా మమ్మీ ఫీలింగ్ అనమాట. మా పిన్ని కూడా అట్లనే ఇస్తుంది, ఫస్ట్ డాలీకో జూలీకో ఇచ్చినట్టుంది ఈసారి. సో ఫస్ట్ ఎవరైనా పసుపు రాసి తాంబూలం సారీ అలాంటివన్నీ ఇస్తారు కదా, అలాగే జరుగుతుంది మన ఇంట్లో కూడా. అండ్ చాలా మెంబర్స్ది నేను చూసాను మీ ఇంట్లో ఎట్లా జరిగింది ఏంటి అని, ఎందుకంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మీరు ఫొటోస్ పెడతారు కదా. సో ఇంకా ఎవరివైతే చూడలేదో వాళ్ళు అందరివి కూడా నేను స్లోగా చూస్తాను, కొంతమంది స్టోరీస్కి కూడా యాడ్ చేశాను. చాలా మంచిగా చేసుకున్నారనమాట అందరూ, నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది చూడగానే. మార్నింగ్ అంతా ఇట్లా రెడీ చేసి పెట్టేశారనమాట. నేను కూడా యాక్చువల్లీ రెడీ అయ్యే టైమే కుదరలేదు, ఫస్ట్ తాంబూలం తీసేసుకున్న తర్వాత నిదానంగా రెడీ అవ్వచ్చులే అని చెప్పేసి. ఎందుకంటే పిన్ని ఇంట్లో శారీ కట్టిందనమాట, మనము ఓన్లీ డౌన్ పార్ట్ వచ్చేసి బయట నుండి తీసుకొచ్చాం కదా. సో పిన్ని ఏంటంటే మొత్తం శారీ అంతా పిన్నినే డ్రేప్ చేసింది, అది కూడా చూపిస్తాను. చాలా చాలా మంచిగా వచ్చింది అండ్ పిన్ని చేయడం కూడా ఫస్ట్ టైమే అనమాట, అది చూపిస్తాను. సో మమ్మీ అమ్మవారికి కావాల్సినవన్నీ ఇట్లా అరేంజ్ చేసి పెట్టేసింది. 9 types of
ప్రసాదం అన్నాను కదా, కేసరి చేసింది, తర్వాత బెల్లం అన్నం అంటారు కదా అది చేసింది, అంటే బోనం పెడతారు కదా, సో అమ్మవారికి ఇష్టం కదా గుగ్గిళ్ళు దద్దోజనము ఇలాంటివన్నీ పెట్టింది. సో పాప్కార్న్ ఉంది, పాప్కార్న్ జ్యూస్ నవ్వకండి, అంటే కార్న్ ఉంటుంది కదా కార్న్ కూడా చేయొచ్చు అంట, సో పాప్కార్న్ చేసేసింది, ఉద్దివడలు ఇట్లా ప్రసాదాలు అన్నీ రెడీ చేసి పెట్టింది అనమాట. అండ్ ఫ్లవర్ డెకరేషన్ అంతా దీపం వెలిగించలేదు, మేము ముందు రోజు వెలిగించకూడదు కదా, సో దీపం అదే రోజే ఆబ్వియస్లీ అదే రోజే వెలిగిస్తారు. సో మొత్తం ఫ్లవర్ డెకరేషన్ కొంచెం అంతా ముందు రోజు చేసామన్నమాట, మిగతాదంతా మార్నింగ్ లేచి చేసింది మమ్మీ. అయితే ఎంత కలగా ఉందంటే చాలా చాలా చక్కగా కుదిరింది. అండ్ నేను జ్యువెలరీ కూడా చాలా తక్కువకే తీసుకున్నాను అనమాట, అది బ్లాగ్ వస్తుంది. నాకు తెలిసి ఈ సెట్ అంతా కలిపి 1500 or 2000 అట్లా పడినట్టుంది, అంటే మాకు కొంచెం కమలానగర్ అని ఒకటి వస్తుంది అనమాట, అక్కడ అన్నీ దొరుకుతాయి ప్లస్ హోల్సేల్ షాప్స్ ఉంటాయి. ఇక్కడ మొత్తం పెయిర్ ఆఫ్ 3 ఈ చిన్న అమ్మవారికి ప్లస్ మెయిన్ అమ్మవారికి వేసినవి మూడు కలిపి 1500 అట్లా పడినట్టున్నాయండి. అండ్ జడ కూడా చాలా తక్కువ, అండ్ గోల్డ్ది కూడా వేసింది, సో బ్లాక్ కలర్లో కనిపిస్తూ ఉండేది రీతి జ్యువెలరీలో మమ్మీ కోసం అని చెప్పేసి తీసుకున్నది అనమాట, సో అది కూడా వేసింది. అండ్ శారీ పెట్టింది, ఈ శారీ తర్వాత మళ్ళీ మనం కట్టుకోవచ్చు, సో అందుకనమాట పూలు పళ్ళు అన్నీ చాలా నీట్గా అరేంజ్ చేసింది నేను వెళ్ళేసరికే. పూజ రూమ్ నేను చూపించిన ప్రతిసారి కింద కామెంట్స్లో అడుగుతూనే ఉంటారనమాట సిల్వర్వి ఎక్కడ చేయించారు ఫ్రేమ్స్ అని చెప్పేసి. లలిత జ్యువెలరీలో చేయించామండి, అండ్ మనం సైజెస్ కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఉన్న వాటిలో లాస్ట్ సైజ్ తీసుకున్నామన్నమాట మనము, అండ్ ఒక్క ఫ్రేమ్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే అది రీతిలో ఆర్డర్ ఇచ్చి చేయించాము. సో మీకు కంఫర్టబుల్గా ఉండాలంటే లలితలోనే సిల్వర్ అంతా చాలా బాగుంటుంది, అక్కడ మీరు డెఫినెట్లీ ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చు. మీకు స్క్రీన్ షాట్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళకి పెట్టి ఇట్లా కస్టమైజ్ చేయండి అని అడిగితే వాళ్ళే చేస్తారనమాట. వెండి అంతా లలితాలోనే తీసుకున్నాము, కొత్తది అది చెప్పాను కదా అమ్మవారిది ఇదేంటి దీపం, సో అది కూడా మమ్మీ ముందు రోజే వెళ్ళి తీసుకొచ్చింది అనమాట. అండ్ మార్నింగే నేను ఇంకా రెడీ అవ్వలేదు కదా, సో రెడీ అవ్వడానికి ఇంకప్పుడే ప్రాపర్ టైం దొరికింది, తాంబూలం అంతా పక్కన పెట్టేసి ఇంకప్పుడు రెడీ అవుతున్నాను. ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసేసుకున్నాను, పసుపు అంతా ఉండింది కదా అందుకు, సో డోమోవి ఫేస్ వాష్ యూస్ చేశాను అనమాట. చాలా మంచి క్లెన్జర్ అండి, ఓట్ మీల్ బేస్డ్ క్లెన్జర్ కాబట్టి నా
స్కిన్కి చాలా బాగా సెట్ అయింది. అసలే మనకు స్పెషల్ ఒకేషన్స్ ఉన్నప్పుడు ఒక రెండు మూడు పింపుల్స్ రావడం అలవాటు కదా, అందుకు నా ఓజే ఫేస్ వాష్ అయితే ఇంకా మంచిగా వర్క్ అవుతుంది అని చెప్పేసి ఫేస్ వాష్ తోడమ ఈ ఫేస్ వాష్తోనే మొత్తం అంతా క్లీన్గా ఫేస్ వాష్ చేసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ఇలాంటి స్పెషల్ ఒకేషన్స్ అప్పుడు ఒక 5-10 మినిట్స్లో రెడీ అయిపోవాలి, ఎక్కువ టైం లేదు. మమ్మీ నాకు ఒక 5 మినిట్స్ ఇచ్చింది, త్వరగా ఫటాఫట రెడీ అవ్వు అని చెప్పింది. సో స్కిన్ కేర్ అయినా ప్రాపర్గా చేసుకుందామని చెప్పేసి అలా రెడీ అవుతున్నాను అనమాట. ఇనిస్ ఫ్రీ సీరం వాడాను, చాలా మంచి సీరం, గ్రీన్ టీ బేస్డ్. అండ్ మనకు యాక్నే ఉంటే కొంచెం మంచిగా యూజ్ అవుతుందని చెప్పేసి కొంచెం కొత్తవే ట్రై చేస్తున్నాను అనమాట. అండ్ మాయిశ్చరైజర్ ఇది ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట, అండ్ నా టాప్ 5 మాయిశ్చరైజర్స్లో ఉంటుంది. న్యూట్రీడమ్ మాయిశ్చరైజింగ్ లోషన్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఫేస్కి నాకు బాగా సెట్ అయిందనమాట. వింటర్స్లో కానీ సమ్మర్ స్ప్రింగ్ సీజన్లో ఎప్పుడైనా యూస్ చేయొచ్చు, అన్ని స్కిన్ టైప్స్ యూస్ చేయొచ్చు అనమాట. చాలా మంచిది, నేను హైలీ రికమెండ్ చేస్తానమాట ఈ 2 ప్రోడక్ట్స్. కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ కూడా పెట్టుంటాను ఫేస్కి. అండ్ బాడీ కేర్ కూడా తీసుకోవాలి మనము. అండ్ దానికంటే ముందు ఏంటంటే మనం స్కిన్ ప్రెప్ చేసుకుంటున్నాం, ఎందుకంటే మనకు ఎక్కువ టైం లేదు మేకప్ అంతా వేసుకోవడానికి. ఎవరికి టైం ఉంటుంది చెప్పండి, ఎస్పెషలీ ఇలాంటి వ్రతాలు పూజలు ఉన్నప్పుడు. అందుకు ఓన్లీ స్కిన్ కేర్ అలా అలా పూజేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా. సో మేబిలిన్ ఫిట్ మీది ఒకటి ప్రైమర్ లాంటిది యూస్ చేశాను, కొంచెం వైట్ కాస్ట్ ఉంది, అది ఒక 5 మినిట్స్కి కామ్ డౌన్ అయిపోతుంది. అండ్ మాయిశ్చరైజర్ బాడీ మాయిశ్చరైజర్ వచ్చేసి డర్మావీవ్ మాయిశ్చరైజింగ్ లోషన్ యూస్ చేస్తున్నాను. నేను దాని ముందు రోజే షేవ్ చేసుకున్నట్టున్నాను, హ్యాండ్స్ అంతా కొంచెం డ్రై ఉంటే మాయిశ్చరైజర్ యూస్ చేస్తే చాలా మంచి నరిష్మెంట్ ఇస్తుంది అనమాట బాడీకి. ఒకసారి ట్రై చేయండి, ఫింకేస్ మీరు ట్రై చేయకపోతే షేవింగ్ రెగ్యులర్గా చేసే వాళ్ళకి ఇంకా బెనిఫిట్. అండ్ ద ఓన్లీ మేకప్ ప్రోడక్ట్ ఐ యూస్డ్ ఇస్ దిస్ వన్ 2 ఫేస్డ్ బాన్ ది వే కన్సీలర్ అని చెప్పేసి. కొంచెం డబ్బులు బాగానే ఖర్చు పెట్టాను దీనికి, 2000 కన్సీలర్కి పెట్టడం ఫస్ట్ టైం అనమాట. నాయకాలో ఏదో ఆఫర్ ఉంటే తీసుకున్నట్టున్నాను, ఆఫర్ అంటే పెద్ద ఏం లేదు, కొంచెం తగ్గింది అంతే. చాలా చాలా లిటిల్ మేకప్ అనమాట, ఎందుకంటే మనకు బ్రేక్అవుట్స్ అయ్యేటప్పుడు ఎంత తక్కువ మేకప్ వేస్తే అంత మంచిగా కనిపిస్తుంది. ఇంకా ఫేస్కి క్రీమ్స్ వైజ్ అయితే ఇది ఒకటే కన్సీలర్ ఒకటే యూస్ చేసి ఇంకా నా రెగ్యులర్ ప్రోడక్ట్సే యూస్ చేసేసాను అనమాట నేను. నేను ప్రస్తుతానికి అట్లా సింపుల్గా వేసేసుకున్నాను కదా డ్రెస్, దాని లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, కావాలంటే చూడండి. మా డాలీ చూడండి బొమ్మలాగా రెడీ అయింది కదా, జూలీ కూడా చాలా బాగుంది, ఇంకాసేపట్లో దిగొస్తుంది. సో ఆమె పెట్టుకున్న కిరీటం ఉంది చూడండి, అది యాక్చువల్లీ మా పిన్ని అమ్మవారికి సెట్ అవుతుందేమో అన్నట్టు తెచ్చిందనమాట, కానీ మా పిన్ని చూసుకోలేదంట, అమ్మవారికి ఆల్రెడీ కిరీటం వచ్చింది. సో జూలీ డాలీ డ్రెస్ గురించి నేను కొద్దిసేపట్లో చెప్తాను, చాలా మంచిగా కనిపిస్తుంది కదా. ఇది ఎప్పుడు వేసుకున్నారో మీకు గుర్తుందా, గుర్తుంటే నాకు చెప్పండి కింద
కింద కామెంట్ సెక్షన్లో ఓకేనా. అండ్ పిన్ని చాలా బాగా కట్టింది అని చెప్పాను కదా, సారీ నిజంగానే ఎంత మంచి కట్టింది. 9 types ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవి తెప్పించింది. మమ్మీకి గుర్తు రాలేదంట, మమ్మీ అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో మనం తెప్పించుంటే బాగుండేది కదా అని చెప్పింది. మమ్మీకి అందరికీ చాలా బాగా నచ్చింది, అసలు ఫస్ట్ టైం కట్టినట్టే లేదు కదా. పిన్ని దగ్గర ఉన్న జ్యువెలరీ అంతా పెట్టేసింది. గ్రీన్ సారీ చాలా చాలా మంచిగా కనిపిస్తుంది, నాకైతే బాగా నచ్చింది. సో అట్లా డబ్బులు పెట్టేసి కొన్ని తర్వాత పసుపు కుంకం పూలు పళ్ళు అన్నీ పెట్టింది అనమాట. పిన్ని కూడా ప్రసాదాలు చేసింది, సో ప్రసాదాలు అన్నీ అక్కడ అరేంజ్ చేసి పెట్టింది. కాకపోతే బయట హాల్లో పెట్టలేదు, దేవుడి ఇంట్లోనే ప్రాపర్గా ప్లేస్ సరిపోయింది అనమాట. అండ్ మనం పిలిచే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇంకా మనం అయితే బయటే పెట్టాము, ముక్కోవడానికి అంతా చాలా ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి. మీకు అమ్మవారు ఎలా నచ్చింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ విల్ ఫీల్ రియలీ హ్యాపీ, ఎందుకంటే చాలా కష్టపడి చేసాం. నేను ఒకటే కాదు, యాక్చువల్లీ అందరూ ఎవరెవరైతే పూజ చేసుకున్నారో అందరూ చాలా అద్భుతంగా కట్టారనమాట. నేను చూశాను కదా కొన్ని ఫొటోస్, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ పిన్ని వాళ్ళ దేవుడి రూమ్లో ఉండే ఫ్రేమ్స్ కూడా సిల్వర్ అంతా లలితలోనే తీసుకుండేది. లాస్ట్ వ్లాగ్లో సిల్వర్ క్లెన్సర్ పెట్టడం మర్చిపోయాను, సారీ. ఈ వ్లాగ్లో నేను డెఫినెట్లీ డిస్క్రిప్షన్లో ఇంక్లూడ్ చేస్తాను, ఓకేనా. అండ్ మా పిన్ని కూడా తాంబూలాలు ఇస్తుందన్నమాట, సో తాంబూలాలు అన్నీ ముందు రోజే అరేంజ్ చేశాం. తాంబూలం సారీస్ గుర్తున్నాయా, మమ్మీ అమ్మమ్మ వాళ్ళని కూడా పిలిచింది, సో అమ్మమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు. మా పిన్ని మాత్రం ఫస్ట్ మా మమ్మీకే ఇచ్చింది తాంబూలం. నేను అడిగా అనమాట, ఎందుకు అంటే అయ్యో మర్చిపోయినాను, ఎవరికి ఇస్తే ముందులే అక్క అయినా అమ్మ అయినా ఒకటే కదా అనేది మా పిన్ని. జూలీకి డాలీకి ఇవి సపరేట్గా శారీస్ తీసుకొని స్టిచ్ చేయించిన డ్రెస్సెస్ అనమాట. మీరు సపరేట్గా శారీ తీసుకొని కొంచెం మంచిగా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇలాంటివి ఏమవుతుందంటే మనకు టైం ఉంటే కస్టమైజ్ చేసి మనము పర్సనల్ కేర్ తీసుకొని స్టిచ్ చేయించుకుంటేనే చాలా బాగుంటాయి అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇలాంటి గ్రాండ్ ఫంక్షన్స్కి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. మమ్మీ నేనైతే చాలా సింపుల్గా రెడీ అయ్యామన్నమాట, ఎందుకంటే మమ్మీ ఏంటంటే తాంబూలాలు ఇవ్వాలి అందరికీ. అండ్ ఇంకొకటి ఏంటంటే లంచ్కి అందరినీ ఇన్వైట్ చేసామన్నమాట, అత్త వాళ్ళని పెద్దమ్మ వాళ్ళని పిన్ని వాళ్ళని అందరినీ ఇన్వైట్ చేసాం కదా. సో అందరికీ పెట్టడంలో తర్వాత వంట కూడా ఇంట్లోనే చేసింది. సో నేను చెప్పాను కదా నెక్స్ట్ ఇయర్ మేము ఇంప్రూవైజ్ చేయాలి అనుకుంటే ఒకటి చేస్తామని చెప్పేసి. మెయిన్ థింగ్ ఏంటంటే క్యాటరింగ్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాము. అమ్మవారి నైవేద్యాలు మాత్రమే మనం ప్రిపేర్ చేసి ఇలా ఎక్కువ మందిని పిలిచేటప్పుడు క్యాటరింగ్ ఇచ్చుకోవడం కంటే ప్రశాంతత ఏది ఉండదు, ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళు రిలాక్స్ అవుతారు. అలాగే అంటే మరి ఇంత స్ట్రెస్ ఉండదు కదా, మార్నింగే లేచి ఉంటారు అమ్మ వాళ్ళందరూ, సో వాళ్ళకి కొంచెం స్ట్రెస్ తగ్గుతుంది. మేము యాక్చువల్లీ చెప్తూనే ఉన్నామన్నమాట మమ్మీకి క్యాటరింగ్ ఒకసారి, అంటే క్యాటరింగ్ ఐడియా రాలేదు ఎవరికి, ఎందుకంటే మమ్మీ ఫస్ట్ నుండి కాన్ఫిడెంట్గా నేను చేస్తా అంటుంది. కానీ క్యాటరింగ్ అంటే ఇంకా బాగుండేది అని నా పర్సనల్ ఒపీనియన్. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా అమ్మవారికి నైవేద్యాలు చేసి క్యాటరింగ్ ఇవ్వడం బెటర్, ఎక్కువ మందిని పిలిచేలాగైతే.
బూమరాంగ్ తీసుకుంటుంది. కెమెరా సింపుల్ గా జ్యువెలరీ వేసుకుంటే యాక్చువల్లీ పట్టుది కట్టుకోవాలని మెంటలీ నిన్న ఫిక్స్ అయిపోయినా గానీ తర్వాత మా మమ్మీ అందరు వస్తారు కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇది లాస్ట్ గుర్తుందా లేదో చూపించారా లేదో కూడా తెలియలేదు. ఇది లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే వరలక్ష్మి వ్రతానికి మమ్మీ పెట్టిన సారీ అనమాట. సో ఇదే వేసుకుంటే బెటర్ అనిపించింది తెలియదు కూడా నాకు తెలియదు యాక్చువల్లీ మమ్మీ చెప్పింది మళ్ళీ. అండ్ ఈ ఇయర్ది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేసుకుంటా. ఇయర్ పట్టుది ఇచ్చింది కదా, సో నెక్స్ట్ ఇయర్ అది బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ చేయించుకొని పదండి ఇప్పుడు కిందికి వెళ్ళి జ్యువెలరీ పేర్ అప్ చేసుకుందాం. కిరీటం పెట్టింది మా క్వీన్ అంట పద. ఓకే లెట్స్ గో. తాంబూలం తీసేసుకుంది ఆల్రెడీ. రిలేటివ్స్ అందరు వచ్చిందంటే మాకు కాలేదు అనమాట వీడియో తీసేకి. అది శారీ పింక్ కట్టుకుని చూడు. హలో హాయ్ అండి, బాగున్నారా? అందరూ రియల్ షూట్ చేద్దాం అనుకుంటే ఛాన్స్ అంతా సన్నగైనా అంటే ఎంత హ్యాపీగా ఉందో. మన వాళ్ళు కూడా చాలా మంది అన్నారు కదా సన్నగైనా అని. బాగున్నారా అందరు? పూజ అయితే ఎక్సలెంట్ గా జరిగింది, చాలా బాగా జరిగింది. మీరే చెప్పాలా కింద కామెంట్ సెక్షన్ లో ఎట్లా జరిగింది. ముందు రీల్ వస్తుంది, అది క్రియేట్ చేసిండే తక్క, దాని తర్వాత క్రియేట్ చేసిండే. ఎట్లా సార్ చూడు, ఇంతమంది ఉన్నారు ఎట్లా షూట్ చేస్తాము, చూడాలి అసలు తీయగలమో తీయలేదు లాస్ట్ కి. బాగున్నారా అందరూ? మంచి మంచి కామెంట్లు సపోర్ట్ ఫుల్ చేస్తున్నారు. ఇలాగే ఎంకరేజ్ చేయండి మా పాపను. థ్యాంక్ యూ. మా పాపను మమ్మల్ని కానీ యూట్యూబ్ పెట్టమంటున్నారు కదా, ఇప్పట్లో అయితే లేదు. కెరియర్ ఇంపార్టెంట్ స్టడీస్ అంతా అయిపోయింది. యూట్యూబ్ ఛానల్, నో యూట్యూబ్ ఛానల్, జూహెచ్ బ్లాగ్స్ లోనే వస్తాయి ప్రస్తుతానికి. కెమెరా సెట్టింగ్స్ ఏవో చేంజ్ అయినాయండి, చాలా జూమ్డ్ గా అనిపిస్తుంది. ఎందుకో చూసుకోవాలా నువ్వే అట్లా అంటే, నేను ఇంకా ముందరే ఉంటా కెమెరా సన్న పన్నాం కానీ కెమెరా మరొంత లావా చూపిస్తుంది. చూద్దాం ఇంకా. సర్లే తమ్ములు అందరూ తీసుకున్నారు కదా భోజనాలు. వస్తున్నారు బ్యాంగిల్స్ సడన్ గా ఆపేసాం కదా. తాంబూలాలు అందరు తీసేసుకున్నారు కదా అని అడుగుతా ఉంటా. శ్వేత హాయ్ అక్క, యుఎస్ లో బాగున్నావా? చాలా రోజులే కదా. మా మామ కూడా వచ్చినారు. హాయ్ మామ. ఏసీ ఆన్ చేద్దాం ఆగండి. హాయ్ హాయ్ మామ. హాయ్ 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 చెప్పు, చూస్తుంది కదా. హాయ్ శ్వేత, శ్రవణ్ అందరు, శ్రవణ్ అందరూ మొత్తం. నాకేం కనపడుతుంది లేదు, శ్వేత లేదు, వీడియో చూస్తుంది అని చెప్తానమ్మా. బాగున్నారు అక్క? మీరు వీడియో సెండ్ చేయండి, మిమ్మల్ని మేము చూస్తాము. డైరెక్ట్ యూట్యూబ్ లోనే అడుగుతాను. Thank you.
నేను ఫాస్టింగ్ ఉన్నాను అదే రోజే, సో ఆఫ్టర్నూన్ 1కి కదా, అంటే యూజువల్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, కానీ ఆ రోజు అమ్మవారి కోసం అనే చెప్పే ఉన్నాను. ముందే ఆకలైనా తినలేదు ఆ రోజు, సో అందుకు మొక్కొని ప్రసాదం అయితే తీసుకున్నాను అనమాట. నేను ఒకటే కాదు, పిన్ని మమ్మీ అందరం ఉన్నాము ఆ రోజు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఈరోజు వరలక్ష్మి వ్రతం ఇలా మా ఇంట్లో కంప్లీట్ అయిపోయింది. మీ ఇంట్లో ఎలా చేసుకున్నారు ఏంటి అని చెప్పేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి, ఓకేనా? అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరెవరైతే సపోర్ట్ చేస్తున్నారో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాన్స్టెంట్ లవ్ అండ్ సపోర్ట్. మీకు ఈ బ్లాగ్ నచ్చుంటే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్స్ గోస్ టు శ్రీ మన్విత్ కుమార్ గారు అండ్ సృజన బోడిపల్లి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. అండ్ మీలో ఎవరికైనా షౌట్అవుట్స్ కావాలి అనుకుంటే కింద హ్యాష్ట్యాగ్ పోస్ట్ నోటిఫికేషన్ కావచ్చు, లేదంటే హ్యాష్ట్యాగ్ న్యూ సబ్స్క్రైబర్ కావచ్చు, ఏదైనా పెట్టి మీరు కామెంట్ చేయొచ్చు అనమాట. అండ్ నేను వడలు ఇట్లా చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. గారెలో ఒక్కటే చేశాను, అదొక్కటే అదో రకంగా పొంగింది, సో అదే అందరు చూసి నవ్వుతున్నారు. అండ్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తెలుసు కదా ఏం చేయాలో, సబ్స్క్రైబ్ చేయండి, రెడ్ కలర్లో ఉంటుంది, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను కానీ మీ చేతిలోనే ఉంటుంది సబ్స్క్రైబ్ చేయాలో వద్దా అని. హ్యాష్ట్యాగ్ రోడ్ టు 150K త్వరగా చేసేయండి, ఓకేనా? ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. ఆల్సో డోంట్ ఫర్గెట్ టు ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, బికాస్ చాలా సూపర్ కూల్ రీల్స్ అన్ని చేస్తున్నాను. అవన్నీ యూట్యూబ్లో పోస్ట్ చేయడం కష్టం కదా, సో అన్ని ఎక్స్ట్రా రీల్స్ అన్నీ అక్కడే, సో ఇన్స్టా వాళ్ళు ఆల్రెడీ ఎంజాయ్ చేస్తూ ఉండుండొచ్చు. యా, థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బై గాయ్స్.